నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సారీ బాగుండింది. నా ఛానల్ ఇంకా మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ కూడా చేయండి. సో ఈ సెటప్ అని చూసి మీకు అర్థమై ఉండాలి కదా ఏంటి ఎంత ట్రెడిషనల్ గా ఉండాలని. సో ఈరోజు ఫెస్టివల్ కదా, వినాయక చవితి. సో మార్నింగ్ నుంచి లేచి ఒక 4 అవర్స్ కష్టపడితే ఇప్పుడు మీ కళ్ళ ముందు కనిపిస్తున్నది అంతా జరిగిందనమాట. సో ఇంకెందుకు లేటర్ నా ఫెస్టివల్ ఎట్లా జరిగిందో అంతా మీకు చూపించేస్తాను. ఇదే బుజ్జి గణపతి నేనే చేశాను నా చేతులతో. సో అదంతా కూడా మీకు తర్వాత చూపిస్తాను. నేను వినాయకుడిని మైదా, బియ్యపిండి అండ్ పసుపు ఈ మూడు కలిపి నేను చేశానన్నమాట. సో ఇది ఎక్కడో నేను యూట్యూబ్లో చూశాను. సో అదే అట్లా ట్రై చేశాను, ఎందుకంటే ఇక్కడ కార్డిఫ్లో నాకు ఎక్కడ దొరుకుతుందో తెలియదు విగ్రహం. అండ్ దట్టు లాస్ట్ మినిట్లో తెలిసింది, మేము పిండి అంతా కలిపేసి పెట్టుకున్న తర్వాత ఉంది ఒక చక్కెర అని. కానీ అది కూడా 20 పౌండ్స్ ఉంది. సో ఇంకా మన చేత్తో చేస్తే అదొక రకమైన సాటిస్ఫాక్షన్ కదా. సో అందుకని ఇంకా అట్లాగా ఇంట్లోనే చేద్దామని డిసైడ్ అయ్యామన్నమాట. సో ఆల్మోస్ట్ నేను మైదా కొంచెం ఎక్కువ తీసుకున్నా, బియ్యం పిండి దాంట్లో హాఫ్ తీసుకున్నా అండ్ పసుపు మనకి కలర్ బట్టి వేసుకుందాం. కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే ఇట్లా ఇట్లా డౌలా చేసుకుంటే అట్లా పెట్టేసి ఒక 20 మినిట్స్ అట్లా వదిలేసుకుంటే కొంచెం సాఫ్ట్గా అయింది అనమాట. సో ఇంకా పిండి కలిపేసుకున్నాను, పక్కన పెట్టేసాను. ఇప్పుడు మీకు నేను చూపించబోతున్నాను ప్రసాదం రెడీ చేస్తున్నాను వినాయక చవితికి. సో ఇప్పుడు ఏంటి అంటే ఉండరాలు చేస్తున్నాను అనమాట. సో దాని ప్రిపరేషన్ ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది. మీకు అన్ని వంటలు చూపించేది బోర్ కొట్టించను, ఎందుకంటే వంటల వీడియోలు అయితే యూట్యూబ్లో చాలానే వస్తాయి కాబట్టి. సో నేనేం చేస్తున్నానంటే ఉండరాలు చేస్తున్నాను, పాల తాలూకులు, పర్వానం, పులిహోర, దద్దోజనం ఇవి నేను అనుకున్న ఐటమ్స్. సో ఫాస్ట్ ఇవన్నీ చేసేసి ఈ మధ్యలో గ్యాప్లో వినాయకుడిని కూడా తయారు చేసుకుని పూజ స్టార్ట్ చేసేద్దాము. సో ఇట్లా కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఆపేసుకొని కొంచెం చల్లారిన తర్వాత జనరల్గా అయితే వాటర్ రాసుకొని చేసుకోవచ్చు. నేను కొంచెం నెయ్యి తీసుకున్నాను, నెయ్యి చేతులకి అట్లా రాసుకొని సో దాన్ని ఉండలు చేయడం స్టార్ట్ చేశానన్నమాట. సో లైఫ్లో ఇదొక ఫస్ట్ టైం నాకు ఎక్స్పీరియన్స్ ఇవన్నీ నా ఓన్గా చేసుకోవడం, పూజ చేయడం. ఎప్పుడూ మమ్మీ చేస్తుంటే హెల్ప్ చేయడమే తప్ప నేనైతే ఫస్ట్ టైం ఇట్లాగా. సో ఇంకా అట్లాగా దేవుడి వరకు అయితే కనుక 9 ఉండ్రాళ్ళు నేను రోల్ చేసి అక్కడ పెట్టేశాను, మిగిలినవి అక్కడే బౌల్లో పక్కన పెట్టేశాను తర్వాత చేద్దామని. సో ఇది ఆ ఉండ్రాళ్ళు చాలా బాగా వచ్చినాయి, టేస్ట్ చూడకుండా చేసా బట్ ఫ్యాంటాస్టిక్. సో ఇంకా ఇప్పుడు వచ్చేసి ఇంకా విగ్రహం తయారు చేద్దామని చెప్పేసి నేను అది స్టార్ట్ చేశాను అనమాట. సో ఇది యాక్చువల్లీ ఏంటంటే ఒక లార్జ్ బాల్ తీసుకోవాలి, 2 మీడియం బాల్స్ తీసుకోవాలి, 2 స్మాలర్ 2 ఎక్సెస్ ఐ మీన్ ఇంకొంచెం స్మాల్వి బాగా. సో అట్లాగా ఆ లార్జ్ బాల్ వచ్చేసి కింద బేస్ అనమాట, అదే స్ట్రాంగ్ ఉండాలి కదా. సో అట్లా చేశాను. మీడియం బాల్స్ వచ్చేసి టమ్మీ లాగా అంటే పొట్ట, ఇంకొక మీడియం బాల్ వచ్చేసి హెడ్ అండ్ తర్వాత చెవులు కాళ్ళు అండ్ తొండం వచ్చేసి ఆ చాలా చిన్నగా ఉన్న వాటితో ఆ తొండం, కొంచెం చిన్నగా స్మాల్తో ఏమో చేతులు. సో అట్లా అన్నమాట. సో భలే మంచిగా అనిపించింది. ఆ ఐస్కి ఏమో లవంగం వాడాను, అంటే క్లోవ్స్ అంటాం కదా, సో వాటిని వాడాను అనమాట. ఇంకా బియ్యపిండి, కుంకుమ ఇవి యూజ్ చేసి బొట్టు పెట్టడం ఇట్లా అన్నీ చేశాను బట్ చాలా మంచిగా అనిపించింది. ఎందుకంటే పార్వతీదేవి ఇలాగే సున్నపిండితో వినాయకుడి విగ్రహాన్ని చేసి దానికి ప్రాణం పోసి ఆ స్టోరీ మీ అందరికీ తెలిసిందే కదా. సో అట్లాగే మనం కూడా మన చేతులతో చేసి పూజ చేస్తే ఆ సాటిస్ఫాక్షన్ చాలా బాగుంది. ఇంకా అరిటాకులు ఇవన్నీ తీసుకొచ్చామన్నమాట, మామిడాకులు ఇవన్నీ కూడా విఎం స్టోర్ అని ఉంటుంది కార్డిఫ్లో. సో అక్కడి నుంచి తీసుకొచ్చాము, కింద ఫాయిల్ వేసి దాని మీద అరిటాకులు పరిచి బియ్యం పోసి ఆ బియ్యం మీద వినాయకుడి విగ్రహాన్ని పెట్టాలి కదా. సో అందుకనమాట ఇది కరెక్ట్గా మా అదృష్టానికి మా రూమ్లో మేము అనుకున్న ప్లేస్ కరెక్ట్గా ఈశాన్యం వైపు ఉంది. యాక్చువల్గా పూజలు అనేవి ఈశాన్యం వైపు చేయాలి, అట్లా చేస్తే మంచిది. ఇంకా ఫ్లవర్స్కి ఏమో ఆజ్డాలో బొకేస్ తీసుకున్నాము, ఆ బొకే తీసుకొని వాటిని కట్ చేసి ఆ ఫ్లవర్స్తోనే మొత్తం ఇంకా డెకరేషన్ చేసామన్నమాట. వినాయకుడికి గరిక అనేది కంపల్సరీగా పెట్టాలి, మనం ఏది పెట్టి చేసినా చేయకపోయినా ఆ గరిక మాత్రం పెట్టాలి. సో మా ఇంటి వెనకే కొంచెం మొత్తం గ్రాస్ అయి ఉంటే దాన్ని తీసుకొని 3 3గా కట్టి అటు ఇటు పెట్టామన్నమాట. ఇంకా ఆయనకి జంజం కూడా వేయాలి. సో ఆ జంజం నేను ఒత్తులు ఉంటే వాటితో చేసి పెట్టానన్నమాట. ఇంకా మొత్తం ఇంకా అలంకరణ అంతా ఇంకా అట్లా చేసాము, ఆ ఫ్లవర్స్తో ఈ దీపాలు
ఇవన్నీ కూడా ఏషియన్ స్టోర్లో తీసుకున్నాం అన్నమాట. సో దాంట్లోనే యాక్చువల్గా వినాయకుడి విగ్రహం కూడా ఉంది, కానీ ఇంకా మేము ఆల్మోస్ట్ ఇంక ఇంట్లో చేసుకుందామని ఫిక్స్ అయిపోయిన తర్వాత తెలిసిందని ఇంకా తీసుకోలేదు. సో నెక్స్ట్ టైం ఎవరైనా చేసుకోవాలనుకుంటే మీకు అక్కడ దొరకచ్చు, విఎం స్టోర్ అని మీరు ఎంటర్ సెర్చ్ చేస్తే మీకు గూగుల్లో వస్తుందన్నమాట. మనందరికీ తెలిసిందే, ఏ పూజ చేయాలన్నా ఫస్ట్ గౌరీదేవిని చేసుకొని పెట్టుకుంటాము. అలా పసుపు ముద్దతో గౌరీదేవిని చేసి అక్కడ పెట్టి ఇంకా ప్రసాదాలు మేము చేసినవన్నీ పెట్టామన్నమాట. ఇంకా మిగిలిన అంటే పర్వాన్నం, పులిహోర, దద్దోజనం చేసాము ఆ ఉండ్రాలు కాకుండా. ఆ మిగిలిన మూడు నా ఫ్రెండ్ చేశాడు. సో నేనైతే ఉండ్రాళ్ళు, వినాయకుడు అండ్ డెకరేషన్ ఈ పార్ట్ అంతా నేను చూసుకున్నాను. సో అప్పుడు అనిపించింది ఇవన్నీ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక ఇండియాలో పూజ చేసుకున్నా అన్న ఫీలింగ్ వచ్చింది. సో మనం ఎక్కడ ఉన్నా ఇంకా మన పరిస్థితులు బట్టి మనం ఎలాంటి ప్లేస్లో ఉన్నా మన కల్చర్ మన పద్ధతులు మనం పాటిస్తే మన హోమ్ కంట్రీలో ఉన్న ఫీలింగ్ మన ఇంట్లో ఉన్న ఫీలింగే వస్తుంది. సో అలా మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ని మార్చుకునే బాధ్యత మనదే కాబట్టి. సో ఈ నీలాప నింద కలిగింది, ఋషి పత్నులకు వచ్చిన ఆపదను దేవతలు మునులు పరమేశ్వరునికి తెలుపగా అతడు అగ్నిహోత్రాన్ని భార్యయే. ఇంకా పూజ బుక్ అవి లేవు, నెక్స్ట్ ఇయర్ కన్నా తెప్పించుకోవాలి. సో ఇంకా ఇంటర్నెట్ నుంచి పీడిఎఫ్ డౌన్లోడ్ చేశాను కథ అది. సో మొత్తం అది నేను చదివాను అన్నమాట. నాకు చిన్నప్పటి నుంచి వినాయకుడు ఏదైనా సరే పూజ ఇంట్లో జరిగితే కథలు చెప్పాలంటే నాకు చదవడం అనేది చాలా ఇష్టం. సో మళ్ళీ చాలా కాలం తర్వాత పూజ కథ చదివాను. సో మన కాన్సెప్ట్ చాలా మంచిగా ప్రశాంతంగా అనిపించింది. ఇంకా పూజ అంతా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా హారతి ఇచ్చి కొబ్బరికాయ కొట్టి నైవేద్యం సమర్పించడం ఒక్కటే మిగిలింది అన్నమాట. అప్పటికి లైఫ్లో ఫస్ట్ టైం ప్రాపర్గా నా చేతుల మీదుగా నేను ఒక పూజ చేసుకున్నాను అంటే ఇదే ఫస్ట్ టైం అది. కానీ చాలా మంచిగా జరిగింది, ఏ ఆటంకాలు లేకుండా నేను బాగానే చేసుకున్నానని నాకు అనిపించింది. నాకు కొంచెం తెలియని ఉంటే ఇంకా నాన్న వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కొని ఏం చేయాలి అట్లా చూసుకొని ఇంకా చేసుకున్నామన్నమాట. అండ్ ఇది చెక్క ఇల్లులు కదా, ఇక్కడ కొబ్బరికాయ కొట్టడానికి చాలా ప్రాబ్లం అయింది. సో ఇంకా అట్లా చేతిలో పట్టుకొని ట్రై చేసాము. ఇంకా చేతిలోనే పట్టుకొని రాయ ఇంకా అట్లా కొట్టాము. కింద కొడితే మాత్రం ఇంకా వుడ్ మొత్తం లెగిసిపోతాయేమో అనిపించింది. ఇంకా వ్రతం అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత నైవేద్యం దేవుడికి సమర్పించుకొని ఇంకా మేము ఇంకా తిందామని చెప్పి డిసైడ్ ఇంకా తిన్నామన్నమాట. ఇంకా ఫ్రెండ్స్ ఉన్నారు సో అందరం కలిసి అట్లా తినేసాము. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. దీని కంటిన్యూషన్ పార్ట్ ఇంకొకటి కూడా ఉంది. సో తర్వాత నేను ఏ టెంపుల్స్కి వెళ్ళాననేది మీకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో స్టే ట్యూన్ టు మై ఛానల్ అంటిల్ మై నెక్స్ట్ వీడియో.